మెదక్ జిల్లా పాపన్నపేట మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పాపన్నపేట మండల్ ఎల్లాపూర్ బ్రిడ్జ్ వద్ద నుండి లక్ష్మీనగర్ వరకు భారీ ర్యాలీ నాయకులు కార్యకర్తలు లక్ష్మీనగర్ గాంధార్పల్లి రోడ్డులో ఎస్ఆర్ గార్డెన్స్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 16 గ్రామాల నుండి వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి మరియు ప్రజలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేటి వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం తరపున ప్రజలకు అందించిన గొప్ప వ్యక్తి మన కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తరువాత మన గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ప్రతి పల్లెను ప్రతి పట్టణాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. ముఖ్యంగా విద్యుత్, తాగునీటి సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రతి రైతుకు రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను అందిస్తూ నేటి వరకు అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 36 గ్రామ పంచాయతీలు ఉంటే 16 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆత్మీయ సమ్మేళనం మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు మన కోసం ఒక సందేశం పంపించిండు. సార్ పంపించిన సందేశం ముందుగా చదువుకుందాం. తర్వాత భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు నమస్తే. మన కేసీఆర్ సార్ పంపించండి మనకు అన్నం తిను, అడ్డుకులు తిను, ఉపవాసం ఉండు, 14 ఏళ్ళు పేర్లు దిగేదాకా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అధికారం లేకున్నా ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకొని లాఠీలకు జైళ్లకు భయపడకుండా రేయింబవలు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత, కీర్తి గులాబీ సైనికులది, అది మీదే. కార్యకర్తలే పార్టీ బలం కాబట్టి ఆ సైనికులంతా మీదే కాబట్టి ఆ ఘనత మీకే దక్కుతుందని గౌరవ కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ప్రజల ఆశీర్వాదం, నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి 2 సార్లు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. ఉద్యమ వీరులుగా ఆనాడు, తెలంగాణ నవ నిర్మాణ యోధులుగా ఈనాడు పట్టుదల అంకిత భావంతో పనిచేస్తూ అపూర్వ విజయాలు సాధించి పెట్టింది మీరే. ఇచ్చిన బలంతో 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా ఎదిగింది బీఆర్ఎస్. పంచాయతీ నుండి పార్లమెంటు దాకా ఎవ్వరికి సాధ్యం కాని ఏకపక్ష విజయాలు సాధిస్తూ రికార్డులను తిరిగి రాసింది. 21 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఆటుపోట్లను తట్టుకొని ముక్తవాణి దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను ముద్దాడిన గట్టి సిపాయి మన పార్టీ. కష్ట సుఖాల్లో కలిసి నడుస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ అయి పల్లెల్లో గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి నాకు కొన్నంత అండగా నిలిచిన మీ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేను. ఇతరులకు పాలిటిక్స్ అంటే గేమ్, టిఆర్ఎస్ కు మాత్రం టాస్క్. మనదే కెనాలు, మనదే నీళ్లు నల్లింపుకుంటే కేసీఆర్ ఒక్క మాట చెప్తే నల్లింపుకుంటే నల్లింపినట్టు నీళ్లు వస్తున్నాయి. లైనింగ్ చేసుకున్నాం, పంట పొలాలకు వస్తున్నాయి, రైతు పన్ను ఇస్తున్నాం, రైతులకు ఎకరానికి 5000 రూపాయలు ఇస్తా ఉన్నాం. రైతు బీమించుకున్నారండి, రైతు చనిపోతే వాళ్ళ కుటుంబం నేలపాలే, వీధి పాలే. అట్లాంటిది బీమా చేసి అత్యగ్రం ఉన్న వాళ్ళ పేరు మీద బీమా చేసి 5 లక్షల రూపాయలు దరఖాస్తు పెట్టకుండా వాళ్ళ ఖాతాలో పడిపోతున్నాయి. ఈరోజు ఆ కట్టు